అరే స్కూల్కి లేట్ అవుతుంది మేరీ మిస్ అసలే నీళ్ళు డౌన్ లేట్ అయితే మళ్ళీ నీకు అసలే నీళ్ళు చేయడం కూడా కష్టం కదరా అరే అది కాదురా మన మేరీ మిస్ తెలుసు కదా కుడుతుంది ఎండ నించో పెడుతుంది నీళ్ళు ఓన్ తొందరగా వెళ్దాం పద నా సైకిల్ ఎక్కు ఆ మెల్లిగెక్కురా అసలే నిన్న పంచర్ అయింది నువ్వు డమ్ అని కూర్చున్ను టై ఏమో ఢిమ్మని పోయింది పంచర్ అయింది తెలుసా ఏందిరా నేను ఢమ్ అని కూర్చోగానే అది ఢమ్ అని పంచర్ అయిందరా మమ్మీ ఇడ్డము డుమ్ము డామ్ము అంటున్నాను నన్ను అంటే ఢమ్మును కదరా అరే ఆ ఢమ్ సౌండ్ ఏం రాలేదురా కూర్చోరా సారీ కూర్చో లేదురా నువ్వు మళ్ళీ ఇట్ట మూడు మూడు మూడుమ్మ అటు నేను హట్ట పోరా అరే నువ్వు ఢమ్మనే కూర్చోరా నా సైకిల్ స్ట్రాంగ్ దారా స్కూల్కి పోదాం అంటే ఏందిరా నీ సైకిల్ స్ట్రాంగ్ కాబట్టి నేను ఇప్పుడు డమ్మని కూర్చున్నా నేను డుమ్మను పంచర్ అవ్వదు కదా లేకపోతే నేను డొమ్మను కూర్చోగానే డుమ్మని పంచర్ అయిపోతుంది అరే ఏంట్రా బాధ నాకు స్కూల్కి లేట్ అవుతుంది నేను పోతున్నా అరే నేను నితరా నేను రన్నింగ్ చేసుకుంటూ వస్తా అరే నేను పోతున్నాను రా Five minutes later, <laughs> ten minutes later, <laughs> half an hour later, one hour later, <laughs> finally, reached school. అరే ఏంట్రా బచ్చి వచ్చేసావా స్కూల్కి కి పద మఫెట్ టఫెట్ గా దగ్గర పోదాం అమ్మో మఫెట్ టఫెట్ ఆరా నీంద్రారా ఆ మఫెట్ టఫెట్ నన్ను డుము డుము అంటురా అబ్బా నిన్న ఒక్కసారి డమ్ అన్నందుకు ను ఎన్ని సార్లు డుము అన్నను చంపేస్తున్నావురా అరే నువ్వే కాదురా ఆ మఫెట్ టఫెట్ గాడు కూడా నన్ను అట్లా ఏం చేస్తురా అరే నాకు ట్యూషన్ కి లేట్ అవుతుందిరా నేను పోతున్నాను అరే నేను కూడా పోతున్నా పోరా మా ట్యూషన్ అక్క కూడా రమ్మంటుంది నన్ను అరే బచ్చి బచ్చి ఎక్కడ వీడు అసలా అమ్మో ఈ కావు కావుగాడు వస్తున్నాడు నేను దాచుకుంటా నిన్న రన్నింగ్ చేసినా కదా ఈ చైర్ కింద ఖచ్చితంగా నేను పట్టేస్తా అమ్మా ఏ ఏందిరా ఇంత టైట్ ఉంది ఇది అబ్బా అబ్బా పడతలే నేను బక్క అవ్వాలినా అయ్యో అమ్మా అయ్యా పట్టేసిన పక్కగా అయిపోయినా అమ్మా ఎప్పుడు ఇక్కడే డజన్ డజన్ నాటిపళ్ళు తింటూ ఉంటాడు కదా ఏడి కనిపిస్తలేడండి అసలు అరే బచ్చి చేరు కింద ఏం చేస్తున్నావు ఏంద్రారుందాచుకున్నా అనిపించే నువ్వేమన్నా చిన్న పాప వారా చైర్ కింద కూర్చుంటే కనిపించడానికి నువ్వు వాల్ వెనకాల దాచుకున్నా కనిపిస్తావు అంటే ఏమంటున్నాయి ఇప్పుడే కదరా నువ్వు ఎక్కడ కూర్చున్నా కనిపిస్తా అందరు స్కూల్కి అరే మేరీ మిస్ నిన్ననే కొట్టిందిరా టైం అవుతుంది రా నిన్న కొట్టింది దిప్పి ఇప్పటికీ అంటున్నాయి తెలుసా పోతున్నాను రా నువ్వు వస్తే రా లేకపోతే ఫైనల్లీ డే త్రీ అబ్బా విడు ఏంటి అసలు టూ డేస్ నుంచి ఒక రోజేమో డమ్ము డమ్మునా అంటాడు సైకిల్ అంటాడు రన్నింగ్ అంటాడు సెకండ్ డేనేమో ఏదేదో అంటున్నాడు డైటింగ్ అంటున్నాడు తగ్గాని అంటున్నాడు వెయిట్ చేరు కింద దాసుకుంటున్నాడు ఏం జరిగింది అసలు వీటి దగ్గరికి వెళ్ళి చూడాలి ఈరోజు అసలు తెలుసుకోవాలి ఫైనల్ ఏం జరిగిందో అరే బజ్జీ బజ్జీ మళ్ళీ ఎక్కడ దాసుకున్నావురా బాబు చెప్పరా కావుకో మళ్ళీ ఎందుకు నన్ను హర్ట్ చేయడానికి వచ్చినావు నువ్వు అది కాదు పచ్చి నీకేమైంది చెప్పు ఎవరిని ఏమన్నారు చెప్పు అసలు ఏంటి నువ్వు మీరే మిస్ కొడతాదన్న కూడా స్కూల్కి రావట్లేదు ఏమైంది నీకు మేరీ మిస్ కొట్టినా పర్లేదురా మీరు అందరు ఏడిస్తున్నారు నేను రానురా స్కూల్కి ఎవరు ఏడిపిస్తున్నారా నిన్ను నువ్వురా నేనా నువ్వేరా నేనేమన్నారా ఎప్పుడు అన్నారా నిన్ను సైకిల్ అంతా పంచర్ అన్నదను అయ్యో ఒక్కసారి డమ్మన్నందుకు ఎన్నిసార్లు అంటున్నారు రా నువ్వు అది కాదురా నువ్వు నా ఫ్రెండ్ కదా నిన్న ఎట్లా అంటారా నిన్నట్లా నిజా అరే ఎవరెవరో ఏదో అన్నవా నువ్వు ఫీల్ అవుతున్నావా అరే చూసావా ఒకసారి ఆ మఫెట్ ఏమో పొడుకుంటాడు ఆ టఫెట్ ఏమో పొట్టుకుంటాడు అంటే నువ్వు ఫీల్ అవుతావా అవును కదా నేను కూడా వాళ్ళని పోయి ఆ పొడుగోడిని పొడుగోడా అంట ఆగురా అరే బచ్చి అలా చేయొద్దురా సి దేవుడు మనందరినీ చక్కగా క్రియేట్ చేశారు హీ హాజ్ క్రియేటెడ్ అస్ వండర్ఫుల్లీ అండ్ బ్యూటిఫుల్లీ అరే మరి ఎందుకు రా అందరు నన్ను దొబ్బోడని అంటున్నారు అంటే దేవుడు నన్ను ఎందుకో తప్పు చేసినట్టున్నారు నన్ను ఒక్కడిని రాంగ్గా క్రియేట్ చేసిర్రా ఓకే మిమ్మల్ని అందరినీ కరెక్టే చేసిర్ర అరే బచ్చి అట్లా అనవుతురా దేవుడు అందరినీ ఒక పర్పస్తో క్రియేట్ చేశారు నిజమారా రా కానీ మరి ఎందుకు నన్ను అందరు ఏడిపిస్తున్నారు అరే చూడరా ఇప్పుడు నన్నే అందరూ నల్లగా ఉన్నావు అంటారు కాగోలా అంటారు నేను ఏమైనా ఫీల్ అవుతానా అరే నువ్వు ఎందుకు ఫీల్ అవ్వవురా ఎందుకంటే బైబిల్లో ఏముంది గాడ్ హ్యాస్ యూస్డ్ గ్రో టు ఫీడ్ హీస్ ప్రాఫిట్ తెలుసా సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ నువ్వు కూడా అట్లనే అరే అవున్రా జీజస్ నేను యూజ్ నన్ను యూజ్ చేసుకోలే అరే పచ్చి నేను చెప్పేది వింటావా లేదా అసలు ఒకసారి గూగుల్ చే హు ఈస్ ద విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఆనిమల్ ఆన్ ల్యాండ్ గూగుల్ ఇట్ గూగుల్ వాట్ అస్ ఇట్స్ సే ఇట్స్ ఏ ఎలిఫెంట్ అవునురా బ్రాకెట్లో నన్ను బజ్జి అని కూడా పెట్టిర్రు అక్కడ కదా మరి ఇంకెందుకురా ఫీల్ అవుతా నేను గూగుల్లో కూడా ఉందన్నారా వావ్ యానిమల్ ఆన్ ల్యాండ్ తెలుసా నీకు అవునురా జీసస్ నన్ను మస్తు క్రియేట్ చేసిర్ర్రా కదా ఎస్ నిన్నే కాదురా అందరినీ గాడ్ కరెక్ట్గానే క్రియేట్ చేశారు మనకి ఒకటి ఎక్కువ ఇచ్చారు ఒకటి తక్కువ విచ్చార అని ఎప్పుడు ఫీల్ కావద్దు గాడ్ హ్యాస్ గివెన్ అస్ వాట్ వీ ఆల్ నీడ్ ఓ నాకు ఇప్పుడు అర్థమైందిరా అయితే నేను ఎప్పుడు వెళ్ళి అమ్మ ఫెడ్ గాలి నేర్పిస్తాగురా అరే అదే చేయొద్దురా దేవుడు వాళ్ళని అలా క్రియేట్ చేశారు సో వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ ఎనీ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఓకే

ఎప్పుడన్నా అర్థమైందిరా అయితే రా నీ సైకిల్ డమ్ అని ఎక్కుతారా ఇప్పుడు అరే నువ్వు నా సైకిల్ డమ్ అని ఎక్కుతావో డుమ్ అని ఎక్కుతావో నీ ఇష్టంరా పదరా డమ్ ఓకేరా సో పిల్లలు మీకు అర్థమైందా మీకు ఎప్పుడైనా మార్క్స్ తక్కువ వస్తే వేరే వాళ్ళకన్నా గాడ్ నాకు తక్కువ నాలెడ్జ్ ఇచ్చారేమో లేకపోతే మీకు ఎక్కువ మార్క్స్ వస్తే నేనే గ్రేట్ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు అర్థమైందా అర్థమై ఉంటుందిరా ఇప్పుడు పిల్లలందరికీ అర్థమైంది ఎస్ దేవుడు మనకి నాలెడ్జ్తోని బ్లెస్ చేశారు వి షుడ్ ప్రే ఫర్ మోర్ నాలెడ్జ్ ఓకే అక్క అక్క మాకు బాగా అర్థమైంది సరేరా మనం ట్యూషన్కి వెళ్దాం పద అవును మేరీ మిస్ అయితే సురు కొడుతుంది పద పద పదపోదాం బాయ్